రోటరీ క్లబ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో రోటరీ యూత్ లీడర్షిప్ అవార్డ్స్ కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రముఖ మెజిషియన్ సామలవేణు. నిజామాబాద్లోని ఓ ప్రైవేట్ స్కూల్లో రైలా పేరుతో కార్యక్రమం ఏర్పాటు చేశారు. 3 రోజుల పాటు జరిగే ప్రోగ్రాం జరగనుంది. రైలా ఇన్స్పైర్ లీడ్ డెవలప్ కాన్సెప్ట్తో యువత తమ టాలెంట్ను నిరూపించుకునేందుకు ఇదో మంచి అవకాశం అన్నారు సామలవేణు. రేపు సాహస క్రీడలు, చివరి రోజు ఫిల్మ్ ఎగ్జిబిటర్లు, సామాజిక అంశాలపై సెమినార్ ఉంటుందని తెలిపారు నిర్వాహకులు. చిన్నప్పటి నుంచి వాళ్ళని ఒక మార్గదర్శకంగా చెయ్యాలని చెప్పి తపనతో వాళ్ళని చిన్నప్పుడే వాళ్ళని ఒక వృద్ధిలో పెడితే పెద్దయ్యాక వాళ్ళ యొక్క గోల్స్కి కానీ వాళ్ళ యొక్క అనుకున్న లక్ష్యానికి చేరుకునే ఎలా చేరుకోవాలి అనే దాంట్లో ఈ యొక్క రైలాన్ ప్రోగ్రామ్ ఉంది, రోటరీ యూత్ లీడర్షిప్ అవార్డ్స్ అని చెప్పేసి. అని ఇది 3 డేస్ ఉంటుంది. వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ స్కూల్స్ నుంచి, అంటే ఒక్కొక్క స్కూల్ నుంచి ఒక 2-3 అట్లాగా తీసి డిఫరెంట్ ప్లేస్ల నుంచి, మొత్తం తెలంగాణ నుంచి అన్నింటిలో నుంచి, అంటే మా డిస్ట్రిక్ట్ 3150 ఉంది, ఈ మొత్తం అంటే 110 క్లబ్లు ఉన్నాయి. ఈ క్లబ్లు వాళ్ళు ఏం చేస్తామంటే మేము ఇద్దరు స్టూడెంట్స్ని స్పాన్సర్ చేస్తాం. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ 3 డేస్ వీళ్ళు నేర్చుకొని, అంటే మంచి మంచి స్పీకర్స్తోని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ యొక్క, అంటే హౌ టు సెట్ దర్ గోల్స్ అని, మనము మన అంటే మన లైఫ్లో ఏ విధంగా మనం అచీవ్మెంట్ చేసుకోవాలి, గోల్ సెట్ ఎలా చేసుకోవాలి, ఎలా ప్రవర్తించుకోవాలని, అలాగే ఎంతమంది ఫ్రెండ్స్ కలుస్తుంటారు. మా రోటరీ అంటేనే తర్వాత ప్రపంచం అంతా కూడా ఒక ఫ్రెండ్స్, ఒక కులం కానీ ఒక మతం కానీ ఏముండదు ఇందులో. ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ది రోటేరియన్స్ టు మీట్ త్రూఅవుట్ వరల్డ్ పీపుల్ అందరు కూడా. ఒక స్టాండర్డ్ వాళ్ళు ఉండి, ఒక వాల్యూస్ కలిగిన వాళ్ళు ఉండి, ఒక మన ఒక ప్రపంచానికి తెలియపరచుకునే దీనిలో నేను ఫస్ట్ రోటరీలో జాయిన్ కావడం కారణం ఏంటంటే ఈ అవార్డ్స్, మన గ్రూప్ స్టడీ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది. ఆ గ్రూప్ అంటే ఒక 5 మెంబర్స్ సెలెక్ట్ చేసి ఒక గ్రూప్గా పంపిస్తారు ఒక కంట్రీకి. అక్కడ మేము 40-45 ఇయర్స్ ఉండి, 45 డేస్ ఉండి వాళ్ళది కల్చర్ నేర్చుకొని మా కల్చర్ వాళ్ళకి చెప్పడంలో ఎంత ఆనందంగా ఉంటుందంటే, వాళ్ళు కొత్తగా వాళ్ళకి ఆ చీర కట్టుకోవడము, బొట్టు పెట్టుకోవడము, ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి అడుగుతున్నారు. మా పెళ్లి పిక్చర్స్ చూపిస్తుంటే ఈ పుస్తల తాడు ఎందుకు కడతారు, 3 ముళ్ళు ఎందుకు వేస్తారు, మెట్టలు ఎందుకు పెడతారు, ఇవన్నీ అడుగుతుండే. అప్పుడు మాకు తెలిసి వచ్చిందంటే మనం కూడా తెలుసుకోవాలి విషయం అని చెప్పేసి అని ఈ విధంగా ఇప్పుడు ఈ రోటరీ క్లబ్ నిజామాబాద్కి రామకృష్ణ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆయన ఇద్దరం కలిసి అప్పుడు బ్రెజిల్కి 25 ఇయర్స్ బ్యాక్ పోయించాము కాబట్టి ఆ బాండింగ్ ఉండము. ఆయన ఇప్పుడు ప్రెసిడెంట్ ఈసారి ఉండి ఈ ప్రోగ్రామ్ తీసుకున్నారు. ఇది మొత్తం డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఇది.